బిగ్ బాస్ ఇదొక కళల ప్రపంచం. టాలెంట్ ఉంటే చాలు, కొద్దిగా ఫేమ్ ఉంటే ఇక్కడికి ఇన్వైట్ చేసి వారికి మరింత పాపులారిటీతో పాటు కావాల్సినంత డబ్బుని ఇచ్చి పంపిస్తుంది బిగ్ బాస్. మరి అందులోనూ కాస్తంత ఫెయిర్ ఉంటే మరింతగా దాన్ని ఫెయిర్ చేసుకునే లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా బిగ్ బాస్ 3 ఇందులో యంగ్ టాలెంటెడ్ పునర్నవి భూపాలం నటించింది. ఒక్క సినిమాలో గుర్తింపు తెచ్చుకుంది, ఉయ్యాల జంపాలలో హీరోయిన్ కి ఫ్రెండ్ క్యారెక్టర్. ఆ తర్వాత ఇంకా ఏ సినిమాలో ఉందో ఎవరికి తెలీదు. కానీ బిగ్ బాస్ సీజన్ 3లో ఎంట్రీ ఇచ్చి తన అందంతో అలాగే తన లవ్ ట్రాక్ తో బాగా ఫేమస్ అయింది. ఎవరితో కాదు, గల్లీ బాయ్ సెన్సేషన్ రాహుల్ సిప్లిగంజ్. టాలీవుడ్ లో కూడా ఎన్నో మంచి మంచి సాంగ్స్ పాడారు. బాగా షైన్ అవుతున్న టైంలోనే బిగ్ బాస్ 3లోకి అడుగు పెట్టాడు. మొదట వీళ్ళిద్దరి మధ్య పరిచయం స్నేహంగా మారింది, తర్వాత ప్రేమగా ఉంది. పునర్నవి కోసం కాకరకాయ జ్యూస్ ఎంతగా తాగాడంటే కన్నీళ్లు పెట్టుకుంది పునర్నవి. ఇక తన కోసం ఏం చేయడానికైనా సిద్ధం, తన సొంతంగా ఆట ఆడకుండా పునర్నవి కోసమే అక్కడున్నాడు అన్నట్టుంది. ఇక తన ఫేక్ ఎలిమినేషన్ చేసిన తర్వాత కూడా అసలు పునర్నవి ఎవరినో కోల్పోయినట్టు, తన హృదయం అక్కడ లేనట్టు చాలా బాగా చెప్పింది. అందుకే మళ్ళీ బ్యాక్ అయ్యాడు ఫేక్ ఎలిమినేషన్ ద్వారా. అందరికీ సర్ప్రైజ్ ఇస్తూ మళ్ళీ ఎంట్రీ ఇవ్వడంతో ఇద్దరు మరింతగా దగ్గరైపోయారు. అక్కడ వీళ్ళిద్దరి క్లోజ్నెస్ చూసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వీళ్ళిద్దరిది లవ్ అని, బయటకు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటారని అనుకున్నారు. ఖచ్చితంగా అందరూ అనుకున్నట్టే వీళ్ళు బయటకు వచ్చి చట్టా పట్టాలు వేసుకుని తిరిగారు. ఇద్దరు కలిసి ఈవెంట్ లో చేశారు, వాలంటైన్స్ డే రోజు కలిసి ఆడి పాడారు. కాకపోతే ఎవరైనా కనిపించి అడిగినప్పుడు మేం జస్ట్ ఫ్రెండ్స్ అన్నారు. నిజంగానే ఫ్రెండ్స్ ఏమో అని అందరూ లైట్ తీసుకున్నాం. కానీ నిన్న తనకు ఎంగేజ్మెంట్ అయిందని తన ప్రియుడు ఫోటో చూపించి ఎంగేజ్మెంట్ రింగ్ తో షాక్ ఇచ్చింది పునర్నవి. పునర్నవి భూపాలం ఎంగేజ్మెంట్ అయింది. యూట్యూబ్ పాపులర్ ఉద్భవ్ తో ఆమె ఎంగేజ్మెంట్ అయినట్టు తెలిసింది. శుక్రవారం వివరాలు వెల్లడిస్తామని పేర్కొంది. దీంతో ఆమె అభిమానులు మొత్తం షాక్ అయ్యారు. అయితే పునర్నవి బిగ్ బాస్ 3 రాహుల్ సిప్లిగంజ్ మధ్య లవ్ అఫేర్ ఉందని, వీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు పునర్నవి మరో వ్యక్తి పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా దీనిపై పునర్నవి ప్రియుడు రాహుల్ సిప్లిగంజ్ ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. నేను నా భయాలను మోసం చేశాను, నా సందేహాలు బ్రోక్ అయ్యాయి, నా విశ్వాసానికి నిశ్చితార్థం జరిగింది, ఇప్పుడు నేను నా కలను మ్యారేజ్ చేసుకున్నానని ఎమోషనల్ గా పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టుకున్నారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది. దీన్ని బట్టి రాహుల్ సిప్లిగంజ్ ని పునర్నవి మోసం చేసిందనే విషయం చెప్పకనే చెప్పేశారు. అంటే నిజంగానే రాహుల్ పునర్నవిపై మనసు పడ్డాడు, కానీ పునర్నవికి నచ్చలేదా, లేకపోతే ఇద్దరు బ్రేకప్ చెప్పేసుకున్నారా? అంటే బ్రేకప్ పునర్నవియే చేసినట్టు ఇక్కడ క్లియర్ గా అర్థమవుతోంది. ఇప్పుడు చాలా భావోద్వేగమైన పరిస్థితుల్లో రాహుల్ ఉన్నట్టు తెలుస్తోంది. తన బాధని అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఇన్స్టాగ్రామ్ లో ఈ విధంగా స్టేటస్ పెట్టారని తెలుస్తోంది. ఇప్పుడు ఏం చేయగలం, అంతా మూవ్ ఆన్ అయిపోతున్నారు. మరి పునర్నవి భూపాలం పెళ్లికి ఏర్పాట్లు కూడా సిద్ధమైపోయాయి. మరి వీళ్ళ మధ్య ఏం జరిగిందనేది వాళ్ళ ఇద్దరికే తెలుసు. చూద్దాం ముందు ఇంకా వీళ్ళ మధ్య ఉన్న రహస్యాలు ఏవైనా బయటకు వస్తాయేమో.